करोना तो आर्थिक व्यवस्था कुदेलैंदनि अंदुवल्ल जीएसटी नष्टालनु इप्पुडु पूड्चलेमंटुंदि केंद्रं कावालंटे राष्ट्रालकु अप्पु इस्तामन्नारु केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन్ जीएसटी కౌన్సిల్ సమావేశంలో రెండు మార్గాలను సూచించారామే అందులో ఒకటి ఆర్బీఐ ద్వారా హేతుబద్ధమైన వడ్డీకి అప్పు ఇప్పించే ఏర్పాటు ఒకటి కాగా ప్రభుత్వ బాండ్ల ద్వారా నిధుల సమీకరణ మరో మార్గంగా సూచించారు మీకేది కావాలో వారం రోజుల్లో చెప్పమన్నారు నిర్మల సీతారామన్ అంతే కాదు కరోనా విజృంభణను దైవ ఘటనగా అభివర్ణించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ जीएसटी परिहारं चेल्लिंचे बाध्यता केंद्रानिदेनानी तेलंगाना सर्कार स्पष्टं चेसिंदे राष्ट्रानिकी रावाल्सिन जीएसटी परिहारं 5420 कोट्लु ఐజీఎస్టీ 2700 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలనడం సరికాదని అభిప్రాయపడింది. సెస్ ఎక్కువ చెల్లిస్తున్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే తక్కువ పరిహారం తీసుకుంటుందని గుర్తు చేసింది. జీఎస్టీలో చేరడం వల్ల రాష్ట్రాల ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్రం హామీ ఇచ్చాకే చేరామనే సంగతి గుర్తు చేశారు మంత్రి హరీష్రావు. రాష్ట్రాలు జీఎస్టీలో చేరడం వల్ల 60 నుంచి 70% ఆదాయాన్ని కోల్పోయాయి. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమ చేసి వాడుకుంటుందని సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని సూచించడం సమంజసం కాదని కుండబద్దలు కొట్టారు హరీష్. రాష్ట్రాలు అప్పులు తీసుకుంటే రాష్ట్రానికో వడ్డీ రేటు ఉంటుందని ఎఫ్ఆర్బిఎం సమస్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కేంద్రమే అప్పు తీసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుందని గతంలో చెప్పినట్టుగా రెండు నెలలకోసారి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది.